ఈరోజు మనందరి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఇల్లు కట్టిచి ఇవ్వకుండా అడ్డు తగిన ప్రబుద్ధులు ఒక చంద్రబాబు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ 5 ఒక దత్తపుత్రుడు వీళ్ళొక్కరే కాకుండా ఇతరత్ర చంద్రబాబు పుట్టించిన ఊరు పేరు లేని సంఘాలు వీరంతా కూడా చివరి వరకు కూడా ఒక పేదవాడికి ఒక ఇల్లు రాకూడదు ఒక పేదవాడికి ఒక ఇంటి స్థలం రాకూడదు అని అడ్డుకునే ప్రయత్నము ఇంత దారుణంగా దుర్మార్గులు చేస్తా ఉంటే ఈ రోజుకి కూడా ఇంకా చేస్తూనే ఉన్నారు ఈ దుర్మార్గులు వీరంతా కూడా మొదట పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వీల్లేదని అడ్డుకున్నారు ఆ తర్వాత వీళ్ళంతా పేదలకు ఇల్లు కట్టడానికి వీల్లేదని చెప్పి అడ్డుకున్నారు ఇందుకోసం ఏకంగా హైకోర్టుకు వెళ్ళారు ఇందుకోసం ఈ పేదవాడికి ఇల్లు రాకుండా అడ్డుకునేందుకు ఏకంగా సుప్రీం కోర్టు దాకా వెళ్ళిన పరిస్థితులు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే చూస్తాం ఈరోజు నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటో తెలుసా ఈ చంద్రబాబు నాయుడు ఈ గజదొంగల ముఠ వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని రాష్ట్రంలో ఇల్లు ఇక్కడ రాకూడదు అని చెప్పి ఈ పెద్ద మనుషులందరూ కూడా ఈ పెత్తందారులందరూ కూడా ఈ పేదల వ్యతిరేకులంతా కూడా ఎన్ని కేసులు వేశారో తెలుసా అక్షరాల హైకోర్టులో 18 కేసులు వేశారు సుప్రీంకోర్టులో 5 కేసులు వేశారు కేవలం పేదవాడికి ఇల్లు రాకూడదు పేదవాడికి ఇంటి స్థలం రాకూడదు అని ఇంతమంది కలిసి పేదలకు వ్యతిరేకంగా ఇన్నిన్ని కేసులు వేసిన పరిస్థితులు చూస్తున్నాం ఇలా మూడేళ్ల పాటు వీళ్ళేసిన కేసులను పరిష్కరించేందుకు మీ తరపున మీ బిడ్డ వీళ్ళతో వీళ్ళందరితో కూడా పోరాటం చేస్తూ వచ్చారు చివరికి దేవుడి ఆశీస్సులు ప్రజల చల్లని ఆశీస్సులు ఎప్పుడూ కూడా మంచికే ఉంటాయి కాబట్టి చివరికి హైకోర్టులోను సుప్రీంకోర్టులోను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కేసులు గెలిచి అనుమతులు తెచ్చుకొని మీకు ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డగా ఈరోజు ఆ తర్వాత కూడా వీరి బుద్ధి మారలేదు ఆ తర్వాత కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఆపలేకపోయారు కాబట్టి పేదల ఇల్లు నిర్మాణాన్ని కూడా అడ్డు తగిలేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు వీరు కేంద్ర ప్రభుత్వంలో ఎక్కని గడప లేదు దిగని గడప లేదు కలవని కేంద్ర మంత్రి లేదు కలవని కేంద్ర సెక్రటరీ లేడు ఇంతమందిని కూడా కలిసి అడ్డుకునేందుకు చివరి ప్రయత్నంగా మళ్ళీ హైకోర్టులో కూడా కేసు వేశారు ఇలాంటి దారుణమైన పరిస్థితి బహుశా ఎప్పుడూ ఎక్కడా ఉండదనుకుంటా ఒక పేదవాడికి ఇంతమంది పెత్తందారులు ఒక్కటై ఒక్క పేదవాడికి ఇల్లు రాకూడదు అని చెప్పి అడ్డుకునేదానికి ఇంత ముమ్మరంగా ప్రయత్నం చేసిన పరిస్థితులు బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా గుర్తుండిపోతుంది ఈ దినం అయినా అన్నింటినీ కూడా
దేవుడు దయతో అధిగమించి అడుగులు ముందుకు వేశాం. మీ ఇల్ల నిర్మాణానికి మీ ఇంటి కలల సాకారానికి ఈ రోజు ఇక్కడే పునాదులు కూడా వేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మనం చేసిన ఈ పోరాటం, ఈ న్యాయ పోరాటం, ఈ సామాజిక న్యాయ పోరాటం మొత్తంగా పేద సామాజిక వర్గాల గుండెల్లో చరిత్ర ఉన్నంత వరకు కూడా ఎప్పుడూ కూడా మర్చిపోలేని ఘటంగా ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. ఒక పేదవాడి విజయం పెత్తందార్ల మీదగా ఎప్పుడూ గుర్తుండిపోతుంది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది పెత్తందార్ల మీద పేదల ప్రభుత్వం విజయంగా చరిత్రలో ఎప్పుడూ కూడా గుర్తుండిపోయే ఘటనగా మిగిలిపోతుంది. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.